వైసీపీ అధికార తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఇక్కడ సీటుపై తర్జన భర్జన పడుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. మరోపక్క వైసీపీ అభ్యర్థిని నరసాపురం సీటు ఫిక్స్ చేసిన జగన్ ఇటువంటి నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తారా అని అందరూ ఎదురు చూశారు. ఆయన నరసాపురంలో ఇటువంటి ప్రకటన అభ్యర్థిపై చేయలేదు. అలాగే ఇరు పార్టీల హీటుతో తీర ప్రాంతం మరింత హీట్ ఎక్కింది. జగన్ పాదయాత్ర పూర్తి అయింది పశ్చిమ గోదావరి జిల్లాలో. మరీ ముఖ్యంగా ఇక్కడ నరసాపురంలో జగన్ కు విశేష స్పందన ప్రజల నుంచి వచ్చింది అనే చెప్పాలి. ఇక ఎవరికి సీటు ఇస్తారు అనే మీమాంస ఇప్పటికే పార్టీలో నేతలు ఆలోచించుకుంటున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసేది ముదునూరి ప్రసాద్ రాజు అని ఇక్కడ కేడర్ కూడా ఫిక్స్ అయింది. జగన్ కూడా ఆయనకు హామీ ఇచ్చారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంకా ఇక్కడ లుక్కులుక్కులు తగ్గలేదు. సీనియర్ నేత అయిన కొత్తపల్లి సుబ్బరాయుడు మాజీ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓటమి చెంది తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇటు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారు అని అంటున్నారు ఇక్కడ నేతలు. ఇప్పటికే తెలుగుదేశంలో రెండు గ్రూపుల రాజకీయాలు జరుగుతున్నాయి. ఒకరి కార్యక్రమాల్లో మరొకరు పాల్గొనరు. ఇలా ఉంది ఇక్కడ తెలుగుదేశం రాజకీయం. అయితే ముదునూరికి సీటు అని ఇంటర్నల్ గా చర్చలు జరుపుతున్నా జగన్ అక్కడ పాదయాత్రలో ఎవరు నరసాపురం నుంచి పోటీ చేస్తారు అనే పేరు ప్రకటించకపోవడం ఇక్కడ కేడర్ ను కూడా నిరుత్సాహపరిచింది. ఇక్కడ మెజారిటీ కాపు క్షత్రియ ఓటు బ్యాంక్ తో పాటు బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు ఈ రెండు పార్టీలు తీసుకుంటాయా అని ఆలోచనలో ఉన్నారు నాయకులు. ఇటు జనసేనకు కూడా ఇక్కడ బలంగానే అభిమానులు ఉన్నా యువతలోనే ఆయనకు కేడర్ ఉంది. దీనిని ప్రజాబలంగా మార్చుకోవాలి. ముఖ్యంగా ఇదంతా ప్రేక్షాభిమానం. అందుకే ఇక్కడ కూడా జనసేన ఓట్లు చీల్చుతుంది అనే భావన పలువురులో ఉంది. ఇక్కడ జనసేన బాధ్యతలను కాంగ్రెస్ లో కొనసాగిన కలవకొలను తులసి చూస్తున్నారు. ఇటు జనసేనలో కూడా బీసీ కాపు సామాజిక వర్గాల నాయకులు సీట్ల కోసం చూస్తున్నారు. మరో ప్రముఖ డాక్టర్ కూడా ఇక్కడ సీటు కోసం ఆలోచన చేస్తున్నారు. మరి చూడాలి నరసాపురం రాజకీయం ఇటువంటి మలుపులు తీసుకుని ఎవరి జెండా రేపరేపలాడిస్తుందో. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.